ఖండించాలి, అక్రమ అరెస్ట్లను ఖండించాలి, ప్రశ్నిస్తే జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వై వాట్ వై అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఏదైతే చేతులకు సంకెళ్ళు వేసుకొని ఈరోజు మన నాయకుడికి మరి అక్రమ అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు కాబట్టి మనం నిరసన తెలియజేయాలా. ఈ గుడ్డి ప్రభుత్వానికి చోటు ప్రభుత్వానికి మనం కూడా తెలియజేయడానికి మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ నిరసన కార్యక్రమం ద్వారా కూడా ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి పొయ్యే కాలం దగ్గర పడింది. చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటున్నారు, చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో ఎవడూ మిగలేదు. నేను ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, ఆయన చాలా ఇబ్బందిగా హాస్పిటల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చాలా ఇబ్బందిగా, ఆయనకు ఆరోగ్యం బాగలేదు, చాలా ఇబ్బందిగా ఉన్నాడు.
ఆయనకి ఏదన్నా హాని జరిగిందంటే కాబట్టి జాగ్రత్త. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక్కరు కానీ మరి రాష్ట్రంలో సుడిగుండంగా మారిపోతుంది. ఒక ఆంధ్రప్రదేశ్ మరి ఏ విధంగా అగ్నిగుండంగా మారుతుందని కూడా హెచ్చరిస్తూ, మరి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని ఆయనకి మెరుగైన మరి వైద్యం అందించి ఆయన ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ దేవతలు మరి ఆ ముక్కోటి దేవతలు ఆయన అండగా ఉండాలని కోరుకుంటున్నాం. 35 రోజులుగా జరుగుతున్న పరిణామాలకి అటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణలో కానీ రియలైజేషన్ మొదలైంది. పార్టీలో కూడా బీజేపీ కానీ అట్లా కాంగ్రెస్లో కానీ తెలంగాణలో ఉండే సైకో ఉన్నాడు, రింగో సైకో, పెద్ద సైకో, ఏం కారు ఏమే అతనికి కానీ వైర్ పెన్షన్ మొదలైపోయింది. ఏమిరా మనం చేసిన తప్పు, ప్రోత్సహించినా మా పొద్దు జగన్ రెడ్డికి అధికారం కట్టబెట్టాలి. మనం కూడా ఎంతో సాయం చేశాం. ఈ పొద్దు వీడు అరెస్ట్ చేసి మనమికిందికే వీళ్ళు భావిస్తున్నారు. లాస్ట్కి బీజేపీ కూడా సాయం చేసిందని ప్రజలు కూడా అందరూ నమ్ముతున్నారు. అంత లేకుండా అరెస్ట్ జరగదు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ఒక జగన్ రెడ్డే కాదు, కేంద్రం కూడా సహాయపడింది. అక్కడ ఇక్కడ 2 సార్లు కూడా మాకు బొక్కబడుతున్నారు నాయన అని చెప్పేసి చక్కదిద్దుకోవడానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగానే మనసు మార్చుకోకుండా ఏదో బాబుని గడ్డనేసి ఆయన క్షేమంగా బయటపెట్టి మీరు పరిపాలిస్తే మీకు అంతో ఇంతో 1% పెరుగుతుంది తప్ప, లేకపోతే మీరు నాశనం అయిపోయి 2 రాష్ట్రాల్లో కూడా మీరు రారని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం.